ఇంకా తెలంగాణ రాష్ట్రానికి వస్తే గత 5-6 రోజులుగా తెలంగాణను విపరీతమైన వర్షాలతో ముంచెత్తుతున్నది ఈ వర్షాలు వస్తాయని ముందే తెలుసు వాతావరణ శాఖ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ముందుగా ముందస్తుగానే హెచ్చరించింది కానీ తెలంగాణ రాష్ట్రంలో మొద్దు నిద్రపోతున్న కేసీఆర్ కూడికలు తీసివేతలతో రాజకీయాలలో ఏ రకంగా తన అధికారాన్ని నిలబెట్టుకోవాలో దానికి సంబంధించిన అంశాలలో సమీక్షలు చేసుకుంటూ మునిగి తేలుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఈ వరదలని వస్తున్న వరదలకి సహాయక చర్యలు ఏ రకంగా చేపట్టాలే చనిపోతున్న వాళ్ళను కొట్టుకుపోతున్న వాళ్ళను కూలిపోతున్న ప్రాజెక్టులను లేకపోతే తెగిపోతున్న రోడ్లను అదే విధంగా ప్రజలకు సహాయక చర్యలు ఏ రకంగా చేపట్టాలనో ముఖ్యమంత్రి గారు ఏమాత్రం సమీక్ష చేయలే కాంగ్రెస్ పార్టీ తరపున మేము విస్పష్టంగా ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూనే ఉన్నాం లేఖలు రాస్తూనే ఉన్నాం మేము స్పష్టంగా చెప్పినాం ఎక్కడైతే ముఖ్యంగా కరీంనగర్ ఖమ్మం నిజామాబాద్ ఆదిలాబాద్ ఈ ప్రాంతాలలో వరంగల్ ఈ జిల్లాలలో ఏదైతే ప్రధానంగా ఈ వరద బాధిత ఏ జరిగిందో ఒక 20 నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో దీని ఎఫెక్ట్ ఉంది దానికి ముఖ్యంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు 17 మంది మంత్రులను అంటే ఎగ్జిక్యూటివ్ తరపున వీలను పెట్టి సీనియర్ ఐఏఎస్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లను వాళ్ళని సహాయకంగా పెట్టి ఆ కింద డిఎస్పీ క్యాడర్లో ఆర్డీఓ క్యాడర్లో ఎంఆర్ఓ క్యాడర్లో సహాయక బృందాలను అన్నింటిని కూడా ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ స్థానికంగా ఏ అవసరం ఉన్నా వరదలలో ఉన్న వాళ్ళు కానీ వరదల్లో ఆశ్రయం కోల్పోయిన వాళ్ళని కానీ లేకపోతే తెగిపోయిన విద్యుత్ లైన్లను తిరిగి వాటిని తిరిగి నిర్వహించడానికి కానీ పంచాయతీరాజ్ శాఖ నుంచి వైద్య శాఖ నుంచి సమన్వయ బృందాలను ఎంచుకొని వివిధ శాఖల ద్వారా సమన్వయం చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారికి పదే పదే సూచన చేసినాం వారు ఈ రోజు పెడచెవిన పెట్టడం వల్ల ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఖమ్మం జిల్లా వరకు గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం జలమయం అయిపోయింది ఇందులో అత్యంత పెద్ద ప్రమాదం వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నీట మునిగిపోయింది ఇవాళ కాళేశ్వరంలో 3వ టీఎంసీ సంఘ దేవుడెరుగు ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లలో మునిగిపోవడం వల్ల ఇంకొక 3-4 సంవత్సరాలు కాళేశ్వరంలో నీళ్లెత్తలేని పరిస్థితి మొత్తం లిఫ్టులు పంపులు నీళ్లలో మునిగిపోయి ఎక్కడికక్కడ జలమయం అయిపోయినాయి 38,000 కోట్లతో ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ ప్రణయిత చెవులను రీడిజైనింగ్ల పేరు మీద 140,000 కోట్లకు పెంచిండు 100 కోట్ల అవినీతి జరిగి 100 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత నిర్మించిన కాళేశ్వరం ఇవాళ నిండుగా నీట మునిగిపోయింది దీంట్లో డిజైన్ల లోపం ఉంది నిర్లక్ష్యం ఉంది కేసీఆర్ అవినీతి ఉంది అనుభవం లేని ప్రతిమ లాంటి కంపెనీలకు 1,000 కోట్ల రూపాయలు పన్నులు అప్పచెప్పడం వల్ల ఎట్ల పడితే అట్ల కట్టడంతో ఓ మాదిరిగా వర్షాలు వస్తేనే కాళేశ్వరం కుప్పగూలిపోయింది కాళేశ్వరం కేసీఆర్ అవినీతికి బలి అయిపోయింది చుట్టుముట్టూ పోలీసులను పెట్టి అక్కడికి ఎవరిని ఎల్లకుండా నియంత్రించి ఈరోజు కేసీఆర్ గారు తన అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుండు అవినీతిని అయితే కప్పిపుచ్చుకున్నావు కానీ నీళ్లలో మునిగిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టును ఎంత కాపాడుతూ చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే నీళ్లలో మునిగిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన వీడియోలు మీడియా మిత్రులందరికీ కూడా మేము పంపించడం జరిగింది మరి ఎందుకో మీడియా మిత్రులు కూడా ఎవరు వాటిని వినియోగిస్తున్నట్టు కానీ వాటిని చెప్తున్నట్టు కానీ లేదు కాబట్టి కేసీఆర్ నిద్రమత్తులు మందుమత్తులు రాజకీయ క్రీడలకు తెరదించు తాత్కాలికంగా అయినా తక్షణమే సహాయక బృందాలు ఏర్పాటు చేయి రాష్ట్ర స్థాయిలో కూడా కంప్లీట్ గా ఒక సెంటర్ ఒక సమీక్ష చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చీఫ్ సెక్రటరీ డీజీపీ ఇతర ఆరోగ్య శాఖ పంచాయతీరాజ్ శాఖ విద్యుత్తు శాఖ జలవనరుల శాఖను సమన్వయం చేసుకొని నిమిష నిమిషము ఎక్కడ ఏం జరుగుతుందో సమాచారం సేకరించి సహాయక చర్యలు చేపట్టాల్సిన ముఖ్యమంత్రి గారు నిమ్మగ్నీరెత్తినట్టు ప్రగతి భవన్ లో ఉంటుండు ఇది దుర్మార్గమైన చర్య అందుకే కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది 17 తారీఖు నుంచి క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఇమ్మీడియట్ గా క్షేత్రస్థాయిలో వెళ్ళడానికి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ అండ్ ఖమ్మం 5 జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో 5 సహాయక బృందాలను కాంగ్రెస్ పార్టీ నియమించింది వాళ్ళందరూ క్షేత్రస్థాయిలో వెళ్ళి కార్యకర్తలతో సమన్వయం చేసుకొని క్షేత్రస్థాయిలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలకు అండగా నిలబడి
వాళ్ళకి అవసరమైన తినుబండారాలు బియ్యం ఉప్పు పప్పు బెల్లం చింతపండు లాంటివి ఇవ్వడమే కాకుండా విద్యుత్ స్తంభాలు ఎక్కడైనా కోల్పోతే వాటిని తక్షణమే పునరుద్ధరించే విధంగా అదే విధంగా రోడ్లను కూడా పునరుద్ధరించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సహాయక చర్యలు చేపట్టడానికి ఐదు జిల్లాలకు ఆ జిల్లాలో ఉండే ముఖ్యమైన నాయకులతోనే సహాయక బృందాలను ఏర్పాటు చేసినాం।